నమస్తే. పాడి కౌశిక్ రెడ్డి అలాగే వర్సెస్ గాంధీ హైడ్రామా నడుస్తూ ఉందన్న తెలంగాణ వ్యాప్తంగా సోషల్ మీడియాలో, ఇది ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇక్కడ హైదరాబాద్ ప్రజలు ఎట్లా చూస్తూ ఉన్నారు? మీరు ప్రస్తుతం ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మీరేమనుకుంటున్నారు? ఇక్కడ హైదరాబాద్ ప్రజలు ఏమనుకుంటున్నారు? దానిపై మీ అభిప్రాయం. కౌశిక్ రెడ్డి హైదరాబాద్ శాసనసభ్యులు, మరి వారు ఎన్నికల సమయంలో అనేక రకాల మాటలు మాట్లాడడం జరిగింది. ఆనాడు హైదరాబాద్ ప్రాంతానికి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ గారు 20 సంవత్సరాలు ఈ ఒక్క హైదరాబాద్ పేరు ప్రతిష్టలను దేశవ్యాప్తంగా మంచి గొప్పగా నిలబెట్టడం జరిగింది. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పాడి కౌశిక్ రెడ్డి అతని కుటుంబ సభ్యులను, వారి భార్య, వారి పాపను సైతం ప్రచారంలో పాల్గొనే విధంగా చేసి, మరి మీరు ఓట్లు లేకపోతే మేము ముక్కుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటాం, కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకుంటాం అని చెప్పి ఒక బ్లాక్మెయిల్ రాజకీయం చేయడం వల్ల కొంత ప్రజలు సెంటిమెంట్గా ఆలోచించి మరి కౌశిక్ రెడ్డిని గెలిపించడం జరిగింది. మరి ఆ రోజు కౌశిక్ రెడ్డి అనేక విషయాలు చెప్పిండు. 1000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తా అని చెప్పి చెప్పినటువంటి కౌశిక్ రెడ్డి, 9.5 నెలలు గడిచినప్పటికీ మరి కనీసం కూడా ఈ హైదరాబాద్ నియోజకవర్గ ప్రజల గురించి పట్టించుకున్న పాపన పోలేదు. ఎప్పుడు కూడా ప్రజ ఒక వార్తల్లో ఉండాలి, ఒక సెన్సేషన్ ఉండాలి, నేను ఏదో రాష్ట్ర నాయకుని అయిపోవాలన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో వివరిస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా ప్రజల సమస్యలు కానీ లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక విధానం మీద మరి ఆయన కొట్లాడినట్టు ఎక్కడ కూడా కనబడతలేదు. మరి మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన హైదరాబాద్ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను మొత్తం కూడా ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి మరి మంట కలిపినట్టు కనబడుతూ ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, హైదరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి అని చెప్పి అనేక టీవీలలో, సోషల్ మీడియాలో వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే మా ప్రాంత సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే మా గౌరవాన్ని పెంచాలి, మా తరఫున ప్రజల తరఫున కొట్లాడాలి, మా అభివృద్ధి కోసం ఆకాంక్షించాలి. కానీ మరి రోజు మరి ఏదో ఒక రకమైనటువంటి అనవసరం విషయాన్ని తీసుకొని ఈరోజు హైదరాబాద్ పేరు ప్రతిష్టలను మంట కలుపుతున్నారని చెప్పి బాధపడుతూ ఉన్నారు. మరి ఈరోజు కౌశిక్ రెడ్డి గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి అనేక మంది సీనియర్ నాయకులు, మరి ఆ నాయకులు ఉన్నప్పటికీ కూడా నువ్వే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ వాళ్ళను, ఆ యొక్క పార్టీ మారినటువంటి వాళ్ళకు చీరలు పంపిస్తా, గాజులు పంపిస్తా అని చెప్పి మరి ఒక అన్పార్లమెంట్గా మాట్లాడినవు నువ్వు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నువ్వు మాట్లాడడం కాదు, నిన్ను నీ ఆధినాయకత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్ను ఒక పావులాగా వాడుకొని, ఎందుకంటే నువ్వు ఒక అజ్ఞాని కాబట్టి నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధపడతావని భావించి వాళ్ళు నిన్ను ఒక పావులాగా వాడుకొని వాళ్ళు ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు. నువ్వు మాట్లాడినటువంటి చిల్లర మాటల కారణంగా మరి అక్కడున్నటువంటి గాంధీ, మరి ఆయన ఒక శాసనసభ్యుడు, ప్రజాసమ్యబద్ధంగా వివరించాల్సిన ఒక శాసనసభ్యుడు గాంధీ, ఆయన టీఆర్ఎస్లో ఉన్నాడా కాంగ్రెస్లో ఉన్నాడా ఏదో తెలియదు, కానీ మరి ఆయన కూడా ఒక గుండాలను వేసుకొని వచ్చి కౌశిక్ రెడ్డి పైన ఇంటిపైన దాడి చేయడం నిజంగా కూడా దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అండగా ఉండవలసినటువంటి, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకులు మరి వీధి గుండాల్లాగా రౌడీలుగా ఈరోజు వివరించడం నిజంగా కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. వీళ్ళు ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి ప్రజాప్రతినిధులు మరి అన్పార్లమెంట్గా చెప్పలేనటువంటి విధంగా మరి నానాభూతులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది మొత్తానికైతే ఈ యొక్క కౌశిక్ రెడ్డి వివరం హైదరాబాద్కు ఒక మచ్చ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.